స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇంగ్లీష్లో చెప్పినా పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలుగులో చెప్పినా వినకపోతే మీ కర్మ. అదేవిధంగా ఓటు వేయడం మనవ హక్కు, అది వినియోగించుకోకపోతే నువ్వు అవుతావు ఐదేళ్ళు శుద్ధ పప్పు. డైరెక్టర్ గారు ఇంతేనా? ఇంతే బాబు. నేను చెప్పానండి ఇలాంటి వీడియోస్ ఎవరు చూడరు, లైక్ చేయరు. మీరు తీయడం మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. ఇంకా చెప్తున్నావు సార్, ఈ వీడియో తీయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. సార్ సిగరెట్ లైటర్ పట్టుకొని తాగద్దురా బాబు అంటే వినరు. ఓట్లు వేయడం పట్టుకుని వేయండిరా బాబు అంటే వినరు సార్. మీ టైం వేస్ట్. బాబు గారు నేను చెప్పింది చేయండి. నా ఈ వీడియో వల్ల లైక్స్ కామెంట్స్ డబ్బులు రావాలని చేయట్లేదండి. నేను చేసే వీడియోకి ఒక్కరు మారినా, ఒక్కరు మారి ఓటేసినా నా కష్టం ఫలిస్తుందండి. చూడండి బాటిల్ ఇస్తానండి. మీరేగా సార్ బాటిల్ అడిగారు? వాటర్ అడిగిరా? వీడో తలక మాసం అంటే వీడో తలక మాసం పెట్టుకోపోయింది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో వల్ల నీ గ్రూప్ లాభం ఉండదు, వ్యూవర్స్ రాదు, పేరు ప్రస్తుతం రాదు, వేస్ట్. చూడండి నేను ముందే చెప్పాను కదా, ఈ వీడియో లైక్ల కోసమో కామెంట్ల కోసమో డబ్బుల కోసమో చేయట్లేదండి. నేను తీసిన ఈ వీడియో వల్ల ఒక్కరైనా మారతారేమో అన్న ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నానండి. సరే మీ ఇష్టం అండి, కానీ బట్ షూట్ అయిపోయాకనే నా రెమ్యునేషన్ నాకు అనా పైసలతో సహా ఇచ్చారు, లేకుంటే మాత్రం బాగోదు. చూడండి మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తానండి, నా పైన నమ్మకం లేకపోతే నా రింగ్ పెట్టుకోండి. సరే అండి ఇంకా రింగ్ ఇవ్వండి, తీరా మీరు షూట్ అయిపోయాక మళ్ళీ చేతులు అయితే సేవకు వచ్చిన రోజు ఆగండి సార్. ఏంట్రా ముగిస్తావా? దరిద్రుడా మీద దీని ఏడం కంటే అడక దిన్న మేరీ సార్. మీ గ్రేట్ సార్, మీ గ్రేట్, మీ గ్రేట్, మీ గ్రేట్. అలాంటి ఏదో గురించి నమ్మకం సార్, కొన్ని ఇండస్ట్రీలో ఉంటారు బట్ మనదంతే. సరే ఉంగరం అన్నావు మరి ఎంతుంటుందని ఉంగరం. సర్లే ఇంటికి నా రెమ్యునేషన్ మాత్రం వచ్చేస్తాయి పద చేద్దాం. చెప్పండి మీరు లిస్ట్ ఏదో ఉందా? చూడండి బాబు గారు ఈ సందేశం మాత్రం పబ్లిక్లోకి ఎంత లోతుగా వెళ్ళాలో అంత లోతుగా వెళ్ళాలి. నేను ఎంత లోతుగా పెట్టినా అంతే ఉంటుందండి. పదండి సీన్లకి. చంద్రమోహన్ గారు బాబు గారికి ఫ్రేమ్ పెట్టండి. ఓకే సార్. మీరు ఎదిపోవాలి అనుకోండి ఇంత ఎదిపోవాలండి సార్. డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలా? అయ్యప్ప రా సార్ ఇది ఎందుకు సార్? ఇదేంటి పార్టీలో కులాలు మతాలు ప్రాంతాలు కాకుండా వ్యక్తిని చూసి ఓటు వేయాలి. సారీ సారీ డైరెక్టర్, సారీ 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 అమ్మాయి పీడి ఎక్కడ తలవేస్తున్నా. ఇంకోటి ఏంది, చీర జాకెట్ మందు సీసాలకు లొంగకండి. మరి ఇంకా దేనికి లొంగాలి సార్? దేనికి లొంగాలి సార్? నీలాంటి ఎదవలో రాకపోతే నేనే చేసుకుంటారా? వెళ్ళు ఆ ఉంగరం కూడా తీసుకో. కెమెరామెన్ గారు ఫ్రేమ్ నాకు పెట్టండి. ఓటర్ మహాశైలారా, పార్టీని కులాన్ని మతాన్ని చూసి ఓటు వేయకండి. చీర జాకెట్లకు లంగాలకు లొంగకండి. మందుకు మాంసానికి సారాకి బానిస కాకండి. ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిని చూసి మాత్రమే ఓటు చేయండి. ఒక వ్యక్తినే చూడండి. ఈ కాలంలో నిజాయితీ గల అభ్యర్థి ఎవరు ఉన్నారు సార్? మీ అత్యాశ తప్ప. ఇట్లాంటప్పుడు నోటాకు ఓటు వేయండి. సరిగా ఉండేది అదే, మీ బతుకులను ముందుకు నడిపించేది కూడా అదే. ఎన్ఓటీఏ నోటా. జై హింద్.